ఓ 20-30 ఏండ్ల కిందట పొలం దున్నాలంటే 5-6 కూలోళ్ళని మాట్లాడుకొని 4-5 నాగన్లు కట్టి వరుస పెట్టి 2-3 ఒద్దులు దున్నేది. ఎకరం ఉంటే 1-2 నాగన్లు కడితే వెళ్ళిపోయేది. ఎక్కువ భూమి ఉంటే ఇద్దరితోని కాదు కాబట్టి చాలా నాగన్లు కట్టేది. కానీ ఇప్పుడు గా తిప్పలు లేవు, ఏ పనికైనా ట్రాక్టర్ ఆడకం చేస్తున్నారు. టైర్లు ఊడవేయకుడు, కేజ్ బీల్స్ ఎక్కించుడు, పొలంలోకి దింపుడు, గావన్నీ మీకు తెలియని కాదు. కానీ గీ ముచ్చట చూడుర్రీగా. రైట్, అన్నలంతా ట్రాక్టర్ టైర్ ఊడవీకంగనే అటు పక్కకు నూక్కబోతున్నాడన్న. చలో, ముగ్గురు గూడి కేజ్ వీల్ ను నూక్కొచ్చిండ్రు. ఆ టైర్ జాగల ఎక్కిచ్చి బోల్టులు ఫిట్టింగ్ చేస్తున్నాడు. అందరు ఇట్లనే వేస్తుండొచ్చురు గాని ఓ పారి కేజ్ వీల్ చూడుర్రి. హర్రే, అచ్చం ట్రాక్టర్ల టైర్లు ఎంతుంటాయో అంతే ఉన్నాయి కదా. మామూలుగా అయితే రోడ్ ఎడల్పు ఉంటాయి కేజీ వీల్స్. తొవ్వెంట వస్తున్నాయంటే బండి రోడ్డు దిగాల్సిందే. కాని గివ్విటితోని ఆ తిప్పలేం లేవు. మళ్ళా రోడ్డు సుత వాటంతా కరవు కాదు. చలో, ఇక కల్టివేటర్ తగిలించుకొని పొలం బాట పట్టిండు. పొలంలోకి దిగి తొక్కుడు తొక్కుతుంటే ఎట్లా ఉరుకుతుందో చూడుర్రి. పెద్ద వీల్స్ కంటే అల్కగా తిరుగుతున్నాయి. నల్గొండ జిల్లా కాసనకోడులో ఉండే గీ అన్నే గీ ఇకమతి వేసింది. పేరు మణి. డిగ్రీ చదివి 20 ఏండ్ల కాంచి వ్యవసాయం చేస్తున్నాడు. అయితే ఏరే కేజ్ వీల్స్ పెడితే తాపకోపారి తీసుకుంటా ఫిట్టింగ్ చేసుకుంటా ఉండాలన్నట. అదే ఇవైతే గా తిప్పలేం లేకుండా సాఫ్ గా అయిపోతుందట దున్నుడు. మళ్ళా గట్లు వరాలెమ్మటి దున్నేటప్పుడు పెద్ద కేజ్ వీల్స్ అయితే సరిగా దున్నరాదట. ఇవైతే రప్పరప్ప దున్నుకుంటూ పోవచ్చు. మళ్ళా పొలమే కాదుల్లో మెట్ట భూములు సుత అల్కగా దున్ని వాడేయచ్చునట. 34,000 అయిందట షేపిస్తానికి. రైతులకు మంచిగా అక్కరికొస్తుండొచ్చు. మీరు సుత గిసంటూ ఉపాయం చెయ్యురి మరి.